నల్గొండ జిల్లా పట్టణ పుర ప్రముఖుడు సీనియర్ సిటిజన్ నకీసాబ్ హుస్సేన్ నివాసం నందు భారతదేశ మొదటి ముస్లిం మహిళా ఉపాధ్యాయురాలు 192వ జయంతిని పురస్కరించుకుని ఘనంగా నిర్వహించారు. ఫాతిమా షేక్ తన సొంత ఇంటి స్థలాన్ని సావిత్రిబాయి కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, మహిళా సాధికారత కోసం తన సొంత ఇల్లు జాగాను ఇవ్వడం జరిగిందని, ఫాతిమా షేక్ జయంతిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించి పాఠ్య పుస్తకాల్లో ఫాతిమా షేక్ చరిత్ర లిఖించాలని తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎంఏ నజీర్, ఆల్ మైనారిటీ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా సెక్రటరీ, సీనియర్ న్యాయవాదులు, బిఎంపీ సీనియర్ నాయకులు నజీరుద్దీన్, ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్, అడ్వకేట్, బీఎస్పీ పార్టీ సీనియర్ నాయకులు ఎండి మసీదుద్దీన్, పట్టణ కౌన్సిలర్ బషీర్, టీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే జాఫర్, మహమ్మద్ హుస్సేన్, అస్సార్ వజీద్, ఎండి పాషా, ఎండి జావేద్, సయ్యద్ షేక్ అహ్మద్, ఎండి సలీముద్దీన్, సయ్యద్ సకీహుదన్, ఎండి ఖలీల్, టీఆర్ఎస్ వైస్ ప్రెసిడెంట్ నల్గొండ పాండరి, ఎస్హెచ్పిఎస్ నాయకులు తదితరులు పాల్గొని ఘనంగా జయంతి ఉత్సవాలు చేశారు. ఉపాధ్యాయురాలు ఫాతిమా షేక్ గారి 102వ జయంతిని ఘనంగా జరుపుకున్నాం. 192వ జయంతిని ఘనంగా జరుపుకున్నాం. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా కపిల శివ, ఎస్ఎస్టీబీసీ మైనారిటీ నాయకులు, మరియు నజీర్దీన్ అడ్వకేట్ గారు, మరియు ఆల్మేవా మైనారిటీ ఎంప్లాయీస్ యూనియన్ జరుతుల్ నజీర్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో స్థానికంగా మేమంతా జరుపుకున్నాము. ప్రతి కార్యక్రమానికి ప్రతి సంవత్సరం ప్రభుత్వ పరంగా జరపాలి, మరియు ఆమె జీవిత చరిత్రను ఒక పాఠ్య పుస్తకాల్లో ఒకటి, స్త్రీలకు ఒక ఐకాన్గా, ఆమె ఒక మార్గదర్శకంగా ఉండేటట్టు వచ్చే కాలంలో భారత పౌరులకు తెలిసేటట్టుగా తెలియజెప్పాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు. आज 9 जनवरी को हिंदुस्तान की सबसे पहले खातून टीचर मोहतरमा फातिमा शेख मरुमा की 192वीं पैदाइश तकारीफ मनाई गई जनाब सैयद नकवी हुसैन साहब के मकान में. इस मौके पर उनके तमाम कारनामों को याद किया गया और उनको खिराज अकीदत पेश की गई. గౌరవ పెద్దలు, సీనియర్ సిటిజన్ నకీల్ సాబ్ గారి నివాసం నందు మన 192వ జయంతి ఫాతిమా షేక్ గారి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ఆల్ మేవా మైనార్టీ ఎంపైర్స్ అధ్యక్షులు నజీర్ గారు, అదేవిధంగా సీనియర్ అడ్వకేట్ నజీరుద్దీన్ అన్న గారు, బీఎస్పీ సీనియర్ పార్టీ సీనియర్ నాయకులు మసీదుద్దీన్ అన్నగారి ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థి రాష్ట్ర అధ్యక్షులుగా మరి జయంతి ఉత్సవాల్లో పాల్గొని చాలా సంతోషం. ఫాతిమా షేక్ జయంతి ఉత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి. ఆమె జయంతి నాడు సెలవు దినం ప్రకటించాలి. మరి ప్రాథమిక మాధ్యమిక మరి పాఠ్యాంశాల్లో మరి ఆమె జీవిత చరిత్ర మరి లిఖించాలని రాష్ట్ర ప్రభుత్వానికి మా విద్యార్థి సంఘ పక్షాన మరి విజ్ఞప్తి చేస్తున్నాం. నేను ఈ సందర్భంగా ప్రభుత్వాలకు తెలియజేసేది ఏంటంటే, భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే, మహాత్మా పూలే కూడా స్ఫూర్తిదాయకమైనటువంటి గొప్ప ఉపాధ్యాయురాలు ఫాతిమా షేక్ గారు. అటువంటి ఫాతిమా షేక్ గారి జన్మదినాన్ని ఉపాధ్యాయ దినంగా ప్రకటించాలని, అలాగే ఆమె జన్మదిన సందర్భంగా సెలవు దినంగా ప్రకటించాలని ప్రభుత్వాలను నేను డిమాండ్ చేస్తున్నాను.